నేటి మన యువత డైరీ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ ఇతర ఇతర ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ఉద్యోగాలు మానేసి మరి లక్షలాది జీతం వదిలేసి డైరీ ఫామ్ వైపు వస్తున్నారు. కానీ దీంట్లో వాళ్ళు సక్సెస్ అయింది తక్కువ అవుతుంది, ఫెయిల్యూర్ రేటే ఎక్కువ ఉంది. దీనికి పర్టికులర్గా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? చాలా మంది యువత గ్రామీణ నేపథ్యం నుంచి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను మరో రంగంలోనూ స్థిరపడి కొంత సంపాదించిన తర్వాత డైరీ ఫామ్ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో చాలా మంది వారికి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వారికి ఉన్న భూముల్లో కానీ లేదంటే లీజుకు తీసుకుని లక్షల పెట్టుబడి పెట్టి డైరీ ఫామ్స్ పెడుతున్నారు. పాల ధరలు బాగానే ఉన్నాయి, లీటర్ 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు అమ్ముతున్నారు. అదే ప్రైవేట్ డైరీలో సహకార డైరీలో పోస్తే వెన్న శాతాన్ని బట్టి రేటు 40 నుంచి 50 60 అలా వస్తూ ఉంటుంది. కానీ డైరీ ఫామ్ నెలకొల్పిన వ్యక్తి స్వయంగా పాలు అమ్ముకుంటారు కాబట్టి వారికి 60 నుంచి 80 దాకా దక్కే అవకాశం ఉంది. అయినా కూడా ఈ డైరీ ఫామ్స్ లో 90% ఫెయిల్ అవుతూ కేవలం 10% మాత్రమే సక్సెస్ అవుతా ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అని లోతుగా విశ్లేషించినప్పుడు అనేక అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డైరీ ఫామ్ ఒకేసారి ఒక 30 గేదెలతోనూ 40 గేదెలతోనూ నెలకొల్పాలంటే భారీగా పెట్టుబడి అవుతుంది. భూమి కొనుగోలు చేయడం అనేది పక్కన పెడితే భూమితో సంబంధం లేకుండానే షెడ్ల నిర్మాణం కానీ గేదెల కొనుగోలు కానీ ఎక్విప్మెంట్ కానీ పశుగ్రాసాల పెంపకం కానీ ఇవన్నీ కూడా ఒక గేదెకు వచ్చి 120,000 వరకు ఖర్చు అవుతా ఉంది. అంటే ఒక 30 గేదెల డైరీ ఫామ్ పెట్టాలి అంటే దాదాపు 40 లక్షల రూపాయలు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతా ఉంది కొత్తగా పెట్టేవారికి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 40 లక్షలు బ్యాంకులో తెచ్చిన మన సొంత అయినా కూడా 40,000 నెలకి వడ్డీ అవుతూ ఉంటుంది. ఇక డైరీ ఫామ్ ఇప్పుడు మన దేశంలో ఎక్కువగా మాన్యువల్గా జరుగుతూ ఉంది, మెకనైజ్డ్ ఇంకా పెద్దగా అవ్వలేదు. పెద్ద పెద్ద డైరీ ఫామ్స్ అంటే 400 500 గేదెలు ఉన్న డైరీ ఫామ్స్లో ఈ మిల్కింగ్ మిషన్స్ పెద్ద పెద్దవి పెడుతున్నారు, అవి సక్సెస్ అయినాయి. అక్కడ చాలా వరకు మ్యాన్ పవర్ తగ్గించేశారు. కానీ 30 గేదెలు 40 గేదెలు డైరీ ఫామ్స్ పెట్టిన వారు ఈ రొటేటెడ్ మిల్కింగ్ యంత్రాలు పెట్టలేరు కాబట్టి 30 40 లక్షలు పెట్టి చిన్న చిన్న యంత్రాలతోనే పితికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానికి అన్ని గేదెలు అలవాటు పడండి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి 6 గేదెలకు ఒక మ్యాన్ పవర్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక మనిషిని ఒక కూలీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపు 40 గేదెలు ఉంటే 7-8 మంది పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 7-8 మందికి ఎంప్లాయ్మెంట్ వారికి శాలరీ ఇవ్వాలంటే కనీసం నెలకి 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు వారికి నివాస సదుపాయం కూడా కల్పించాలి. డైరీ ఫామ్ పక్కనే సమీపంలో కొద్ది దూరంలో లేదంటే పశుగ్రాసాలు పెంచే ప్రాంతంలో కానీ వారికి ఒక 5-6 గదులు కూడా నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే లోకల్గా స్థానికులు కూలీలు ఎవరూ కూడా డైరీలో పనిచేయడానికి రావడం లేదు. చాలా సుదూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల్లోని రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి వారు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్తారు, మళ్ళీ వస్తారు. అందువల్ల వారందరికీ నివాస యోగ్యంగా ఉండే విధంగా రూమ్స్ కూడా నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. వారికి 15,000 దాకా జీతం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి 6 గేదెలకు ఒక మనిషిని పెట్టాల్సి ఉంటుంది. అంటే ఒక 7-8 మందిని మనం ఫోర్స్ హైర్ చేసుకుంటే దాదాపు వారికి ప్రతి నెల 120,000 జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడి ఒక 30 గేదెలతో పెడితే 40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి దానికి వడ్డీ, తర్వాత దానా ఖర్చులు, పశుగ్రాసాల పెంపకం, పశువుల వైద్యం ఖర్చులు ఇవన్నీ కలిసి నెలకు కనీసం 3.5 లక్షల వరకు అవుతూ ఉంటుంది. తర్వాత పాల ఉత్పత్తి మనం చూసినట్లయితే కొత్తగా డైరీ పెట్టేవారు ఏమవుతుందంటే పంజాబ్ నుంచి కానీ హర్యానా నుంచి ఈ ప్రాంతాల నుంచి ముర్రా జాతి గేదెలు తీసుకొస్తూ ఉంటారు.
అయితే ఆయా ప్రాంతాల్లో అధిక దిగుబడి పాలు ఇస్తూ ఉంటాయి. అయితే మన ప్రాంతానికి రాగానే ఈ వాతావరణానికి అనే గేదెలు అలవాటు పడ్డాయి. దీంతో అక్కడేమో పూటకు 6 లీటర్లు ఇచ్చే గేదె ఇక్కడికి వచ్చినాక 3 లీటర్లు ఇస్తుంది. తర్వాత పాడి అయిపోయిన తర్వాత అయిపోయే వరకు కూడా అది ఎదక రావడం కానీ సూడికి రావడం కానీ జరగదు. దీనివల్ల చాలా గ్యాప్ వస్తుంది. పాలు మొత్తం ఇచ్చిన తర్వాత 8 నెలల సంవత్సరం అప్పుడు కూడా గేదెలు కట్టకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్లే ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అందులో ఎలాంటి అనుమానం లేదు. డైరీ ఫార్మ్స్ పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అయితే డైరీ ఫార్మ్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అనే విషయాలు వాళ్ళు శాస్త్రీయంగా కొద్ది రోజులు కొన్ని డైరీ ఫార్మ్స్లో పనిచేసి నేర్చుకుంటే అంతకు మించిన ఎక్స్పీరియన్స్ మరొకటి లేదని కూడా మనం చెప్పవచ్చు. డైరీ ఫార్మ్స్ లో వచ్చే పాలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాం. ఏదైతే డైరీ ఫార్మ్స్ ఉన్నాయో దాదాపు మనం ఒక 30 గేదెలను యూనిట్ గా తీసుకున్నాం కాబట్టి 30 గేదెలు ప్రతిరోజు దాదాపు 250 లీటర్లు పాలు వచ్చే అవకాశం ఉంది. ఈ 250 లీటర్లు ఎవరైతే పెద్ద డైరీలు పెట్టుకున్నారో సమీప ప్రాంతాల్లో కానీ వారికి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కానీ కాలేజెస్కు కానీ స్కూల్స్కు కానీ ప్యాకింగ్ చేసి అమ్ముకోవడం కానీ లూజ్ సేల్స్ అమ్ముకోవడం కానీ ఇలా స్వయంగా అమ్ముకోవడం ద్వారా లీటర్కు కనీసం 60 రూపాయలు గరిష్టంగా 70-80 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంది. అదే ఆ పాలే తీసుకెళ్లి సహకార రంగాల్లోనూ ప్రైవేట్ డైరీల్లోనూ పోస్తే సగటు 45 రూపాయలు మించి వచ్చే అవకాశం లేదు. అంటే రైతుకు ఇక్కడ లీటర్కు 20 నుంచి 25 రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు 250 లీటర్ల పాలపై 5000 నుంచి 6000 నష్టం వస్తుంది. అంటే నెలకు వచ్చేసరికి 180000 రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. చాలామంది రైతులు కేవలం పాలు తీయటం మటుకే మా పని అనుకుంటారు. డైరీలు పెట్టేవాళ్ళు ఎవరైతే డైరీ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో పాలు కూడా స్వయంగా అమ్ముకోగలిగితేనే డైరీ ఫామ్లోకి ఎంటర్ అవ్వండి. మీరే ఒక బ్రాండ్ పెట్టుకోవచ్చు, ఒక పేరు పెట్టుకోవచ్చు. ఆ బ్రాండ్తో మనం ఆ ఏరియాలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని పాలు అమ్ముకోవచ్చు. కొంతమంది రైతులు ఇప్పటికే పాల డైరీల్లో సక్సెస్ అయ్యారు. స్వయంగా ఒక బ్రాండ్ పెట్టుకొని ప్రతిరోజు 1500 నుంచి 2000 లీటర్లు అమ్మే రైతులు కూడా ఉన్నారు. సో ఇదంతా ఒక రోజులో జరిగే పని కాదు. కాబట్టి ఎవరైతే యువత కానీ ఎవరైనా డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం పాలు స్వయంగా మీరే మార్కెటింగ్ చేసుకోగలగాలి. ఆ పాల నుంచి ఇంకా ఉప ఉత్పత్తులు తయారు చేసుకోగలిగితే ఇంకా మంచిది. అది సెకండ్ స్టేజ్లో మనం వివరించుకున్నాం. రైతు సోదరులు కానీ యువతకు కానీ చెప్పేది ఒకటే, డైరీ ఫార్మ్స్ పెట్టుకోవడంలో తప్పులేదు కానీ పాలు స్వయంగా అమ్ముకోగలమా లేదా అనే విషయాన్ని మాత్రం మీరు పెట్టే ప్రాంతంలో స్టడీ చేసుకోవాలి. మీరు పెట్టే ప్రాంతానికి సరౌండింగ్స్లో 50 కిలోమీటర్ల లోపలనే మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని పాలు ఉదయం సాయంత్రం 100 కిలోమీటర్లు తీసుకెళ్ళమ్మాలంటే రవాణా ఖర్చులతో పాటు టైం కూడా స్కిల్ అవుతుంది, పాలు చెడిపోయే ప్రమాదం ఉంది. 10 కిలోమీటర్ల పరిధిలో ఉంటే మరీ మంచిది. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నా పర్వాలేదు, రవాణా సౌకర్యాలు పెరిగాయి కాబట్టి సాధ్యమైనంత దగ్గరలో మార్కెట్ సదుపాయం చూసి డైరీ ఫామ్ పెట్టుకుంటే సక్సెస్ రేటు పెరిగే అవకాశం ఉంది. గేదెల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎంచుకోవాలి? చాలా మంది రైతులు యువత గాని డైరీ ఫామ్ అనగానే ముర్రా జాతి గేదెలు గుర్తొస్తూ ఉంటాయి. ముర్రా జాతి మన దేశంలో చాలా ఫేమస్. హర్యానా పంజాబ్ ప్రాంతంలో మంచి బ్రీడ్ దొరుకుతుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఆ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గేదెలు మన వేడి వాతావరణానికి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటాయి. చాలామంది ఎక్స్పర్ట్స్ కానీ డాక్టర్లు కానీ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కానీ ఆయా ప్రాంతాల నుంచే గేదెలను తీసుకొచ్చి రైతులకు ఇస్తూ ఉంటారు. కానీ పరిశోధన ద్వారా తెలియంది ఏంటంటే ఎవరైతే డైరీ ఫామ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ రైతులు సమీప ప్రాంతాల్లో వాతావరణానికి అలవాటైన ముర్రా జాతి గేదెల్లో అప్పటికే తీసుకొచ్చి 4-5 సంవత్సరాలు అయిన తర్వాత వాటికి పుట్టే దూడల ద్వారా డెవలప్ అయిన గేదెలు ఈ వాతావరణానికి అలవాటు పడి ఉంటాయి కాబట్టి
మీ డైరీ ఫామ్కి 150-200 కిలోమీటర్ల పరిధిలో మంచి గేదెలు దొరికే అవకాశం ఉంది. 150-200 కిలోమీటర్స్ దగ్గరలో నుంచి మీరు గేదెలు తెచ్చుకోగలిగి సేకరించుకోగలిగితే మీ డైరీలో వాతావరణానికి తేలిగ్గా అలవాటుపడతాయి. పెద్దగా వాతావరణం చేంజెస్ ఉండవు 150-200 కిలోమీటర్లు. అదే హర్యానా నుంచి పంజాబ్ నుంచి మనం తీసుకొస్తే అక్కడేమో పాలు తీసినప్పుడు పూటకు 6 లీటర్లు ఇస్తాయి, ఇక్కడికి రాగానే 3 లీటర్లు అవుతాయి. అదే మీ ప్రాంతంలోనే మంచి గేదెలు మంచి పాలసార కలిగిన గేదెలను సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎవరైతే అమ్మే వ్యక్తి దగ్గర మనం పాలు తీసి చూసినప్పుడు ఎంత వస్తుందో మీ డైరీ ఫామ్లో కూడా అంతే పాలు వస్తాయి. సో రైతు సోదరులకి, యూత్కి డైరీ ఫామ్ పెట్టాలనుకునే చాలామందికి సూచించేది ఏంటంటే, మీరు డైరీ ఫామ్లో గేదెలను ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే అంశంలో డాక్టర్ల సలహా తీసుకోండి. పాలు కూడా గేదె కొనేటప్పుడు ఉదయం సాయంత్రం 2 సార్లు పాలు తీసి చెక్ చేసుకోండి. పాలసారం ఉన్న గేదెల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం కూడా మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ఇదంతా ఎక్స్పర్ట్స్కి తెలుసు, డాక్టర్లు అవి చెప్పగలరు, చాలామంది చెప్తారు. గ్రామాల్లో గేదెలు కొని అమ్మేవారు కూడా పాలసార గల గేదెలను గుర్తించగలరు. కొత్తగా ఈ డైరీ రంగంలో దిగే వాళ్ళకి తెలియదు కాబట్టి ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ పక్కన పెట్టుకుంటే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు మంచిది. కొంతకాలం పోయిన తర్వాత మీరు కూడా దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి అనేసి గేదెలు తీసుకొస్తున్నారు కదా, ఆ గేదెల ధరలు ఎలా ఉన్నాయి? గేదెల ధరలు దేని మీద ఆధారపడి ఉంటాయి అనే విషయాన్ని మనం చర్చించుకుంటే, ఆ గేదె యొక్క జాతి, ఏ జాతికి చెందిన గేదె, రోజుకు 8 లీటర్ల పాలు ఇస్తుంది, ఉదయం సాయంత్రం కలిపి 8 లీటర్లు ఇస్తుంది, ఎన్నో ఈత గేదె అనే విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా 2-3 ఈతల గేదెలను మాత్రమే రైతు సోదరులు కానీ డైరీ ఫామ్ పెట్టేవారు కానీ ఎన్నుకోవాలి. మరి 7-8 ఈతల ఈదిన్న గేదె అయితే దానికి మళ్ళా సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటుంది. 2-3 ఈతల్లో ఉన్న గేదెని మీరు తెచ్చుకుంటే పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మీ దగ్గర కనీసం 4-5 సంవత్సరాలు దాన్ని 4-5 ఈతలు మీకు ఇచ్చి పాల దిగుబడి ఇస్తుంది. ఇక గేదెల ధరలు, 1 లీటర్కి 1 పూటకి పాలు ఇచ్చే గేదె దాదాపు ప్రస్తుత మార్కెట్లో లీటర్కి 15,000 ధర నడుస్తూ ఉంది. అంటే 6-5 లీటర్లు కనుక పాలిస్తే అది ఆ గేదె ధర 80-90 వేలుగా ఉంది. వివిధ ప్రాంతాల్లో ఈ ధరలు కొంచెం 5,000-10,000 అటు ఇటుగా ఉండవచ్చు. అయితే 5-6 లీటర్లు ఇచ్చే గేదెను కొనాలంటే 80,000-90,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక సాధారణ జాతి గేదెలైతే 3-4 లీటర్ల కంటే ఎక్కువేవు. డైరీ ఫామ్స్ పెట్టేవాళ్ళు ఆ గేదెలను ఎవరు సెలెక్ట్ చేసుకోవడం లేదు, మొత్తం ముర్రాజాతి గేదెలను ఎన్నుకుంటున్నారు. కాబట్టి 80,000-90,000 100,000 రూపాయల దాకా గేదెకి పెట్టవచ్చు. గేదె ఈయనకు ముందే మీ డైరీ ఫామ్కి 1 వారం ముందే తెచ్చుకుంటే ఈ వాతావరణానికి అలవాటు పడుతుంది. రైతు సోదరులు, గేదె ఈయనకు ముందే అంటే మరి 8 లీటర్లు పాలు ఇస్తుంది అనేది స్పష్టంగా తెలుసుకోవడం కష్టం కాబట్టి ఈ నిపుణుల్ని తీసుకెళ్లడం మంచిది. లేదు అంటే ఒకవేళ గేదె అప్పుడే ఈని 10 రోజులు అవుతూ ఉంటే ఆ గేదె పాలు పితికి 8 లీటర్లు ఇస్తుంది అనేది కూడా నిర్ధారించుకొని దాని ధరను నిర్ణయించవచ్చు. ఆ విధంగా రైతు సోదరులు సమీప ప్రాంతాల్లో గేదెలను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ డైరీకి తీసుకొచ్చిన తర్వాత కూడా వాతావరణ మార్పులను సులభంగా తట్టుకొని పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. మన డైరీ ఫార్మ్స్ లో ఫెయిల్యూర్స్ గురించి ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో వస్తున్నాయి అనేది తెలుసుకుందాం. డైరీ ఫార్మ్స్ లో ఫెయిల్యూర్కి ప్రధాన కారణం పశుగ్రాసాల కొరత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి 4-5 గేదెలకు 1 ఎకరం సాగునీటి సదుపాయం ఉన్న ఎకరం భూమి అవసరమవుతుంది. వేసవిలో కూడా సాగునీటి సదుపాయం ఉండాలి. కాలువ నీరు, కాలువ నుంచి 12 నెలలు నీరు రాదు కాబట్టి 1-8 నెలలు కాలువ నీటి సదుపాయం ఉన్నా మిగతా 4 నెలలు కూడా బోరు బావి కానీ బోరు కానీ చెరువు నీరు కానీ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే పశుగ్రాసాలే పాల దిగుబడికి
మూలాధారం. పశుగ్రాసాలు మనమే స్వయంగా పెంచుకొని అన్ని రకాల పశుగ్రాసాలు గేదెలకు ఇవ్వడం ద్వారా దాణా ఖర్చు గణనీయంగా తగ్గించుకోవచ్చు. మార్కెట్లో దాణా ధరలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పశుగ్రాసాల మీద ఆధారపడి 4-5 రకాల పశుగ్రాసాలను పెంచుకుంటూ ఒక 30 గేదెల డైరీ ఫామ్ పెట్టిన వ్యక్తి 10 ఎకరాల్లో పశుగ్రాసాలను పెంచుకోవడం ద్వారా ఒక 4-5 వెరైటీస్ పెంచుకోవడం ద్వారా పశువులకు కావాల్సిన అన్ని పోషకాలు అందించడానికి వీలవుతుంది. దీనివల్ల దాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయి. పశుగ్రాసాలను ఎన్నుకునే ముందు అధిక దిగుబడినిచ్చే సూపర్ నేపియర్ పశుగ్రాసాలతో పాటు అధిక పోషక విలువలు కలిగినటువంటి కొన్ని పశుగ్రాసాలను కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకొని వాడుకోవడం ద్వారా పశువులకు పోషకాహార లోపం లేకుండా చూసుకోవచ్చు. ఇక దాణా ఖర్చులు కూడా గణనీయంగా తగ్గించుకోవచ్చు. మరి డైరీ ఫామ్ లో వచ్చే పశువులు ఉన్నాయి కదా, వాటి ఆరోగ్య సంరక్షణ ఎలా చూసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అడిగారు. పశువులు మోర్టాలిటీ ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే సరైన సమయంలో టీకాలు ఇవ్వకపోతే గాలిపుంటు కానీ 3 సంవత్సరాల వయసులోపు అయితే మెడవాపు జబవాపు ఇలాంటి వ్యాధులు వచ్చి చనిపోయే అవకాశం ఉంది. గాలిపుంటు వస్తే పశువులు ఈసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల రైతు సోదరులు డైరీ ఫామ్ పెట్టేవారు పశువులకు ఏ నెలలో ఏ టీకాలు ఇవ్వాలి అనేది ఒక చార్ట్ రూపొందించుకోవాలి. కేవలం పాడి గేదెకే కాదు, దానికి పుట్టిన దూడను కూడా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగా డైరీ పెట్టేవారు ఒక 30 గేదెలు 30 దూడలు ఉంటే వాటిని జాగ్రత్తగా మనం కాచుకుంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే 3 సంవత్సరాల్లో అవే గేదెలుగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి ఆ తర్వాత కొత్తగా వాటిని ఉంచుకొని ముందు తెచ్చిన గేదెలను అమ్ముకోవచ్చు. అలా ఉండాలంటే గేదెలు కానీ దూడల ఆరోగ్యం విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాలి. ఏ నెలలో ఏ టీకా ఇవ్వాలి అని చార్ట్ రూపొందించుకోవడంతో పాటు వైద్య నిపుణులు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. వెటర్నరీ డాక్టర్ని పెట్టుకోవడంతో పాటు వీక్లీ చెకప్ చేయించుకోవటం, లేదు అంటే పిలవగానే వచ్చే విధంగా ఒక డాక్టర్తో మాట్లాడుకొని ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేసుకోవడము. తర్వాత నేడు చాలామంది యువత ఈ యొక్క డైరీ ఫామ్స్ నెలకొల్పడానికి వస్తున్నారు కాబట్టి వారు కూడా కొంత మెలకువలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే కొన్ని క్రిటికల్ అయితే వెటర్నరీ డాక్టర్ పిలవచ్చు, కొన్ని చిన్న చిన్న అందరూ చేసుకోవచ్చు చిన్న చిన్న వైద్యం. కానీ వెటర్నరీ డాక్టర్ ఉంటే మరీ మంచిది. వెటర్నరీ డాక్టర్స్ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే వైద్యం విషయంలో మాత్రం డైరీ ఫామ్ పెట్టేవారు ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదు. పశువుల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే డైరీ అంత ఎదుగుతుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.